यूपीएससी पेपर लीक केसులో నిందితురాలు రేణుక బిఆర్ఎస్ నేత కూతురంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు ప్రవీణ్ గురించి ఆరా తీయకుండానే ఉద్యోగం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు ప్రశ్నపత్రం లీకేజీ అనగానే బీజేపీని బద్నాం చేయాలని చూశారంటూ విమర్శించారు రేణుక ఎవరు ఒక అమ్మాయి అమ్మాయి తల్లి బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అమ్మాయి వాళ్ళ అన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకంటే శేషన్ మరవను బీజేపీ సంబంధం ఉంది అరసేరి మీ పార్టీ వాళ్ళు దాని టక్కటక దొంగలు బట్టబజాలు అంటే దొంగ అంటున్నది తొందర ప్రజలను నమ్మించాలని చెప్పి వాళ్ళ పార్టీ నాయకుల విషయం తెలుసు వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే లీక్ చేసిన తెలుసు కాబట్టి దాని వెంటనే ఒకని ప్రచారం తప్పుడోచారం చేయాలి బీజేపీ 2014లోనే ఎక్కడో పార్టీ ప్రచారం చేసిందట 2015 నుంచి టీఎస్టీఎస్లో ఎంప్లాయ్ ఆయన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఆయన తీసుకొచ్చి మళ్ళీ చేసాను టీఎస్పీఎస్లో పెట్టాను నీ బుద్ధేరవే తెలియలేదా నీకు ఒక మామూలు స్టార్టప్ కంపెనీయే వాళ్ళ సంస్థలో ఏమైనా ఎంప్లాయ్మెంట్ వల్ల ఉద్యోగాలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందని తీసుకుంటారు నువ్వు ఇంతమంది టీఎస్పీఎస్ అంటున్నావు డేటా సెంటర్ ఉంది సైబర్ సెక్యూరిటీ పెద్ద పెద్ద పోలీస్ వ్యవస్థ ఇవన్నీ వ్యక్తి కదా మరి ఏమైంది టెక్నాలజీ అడవా అని తెలివేడవా సూట్లు బూట్లు వేసుకొని టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్ ప్రభుత్వాల పనితీరు వ్యవస్థలపై కనీస అవగాహన కూడా లేని మతిలేని నాయకుడు అంటూ ఫైర్ అయ్యారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ శాఖ కాదని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న అవగాహన కూడా బండి సంజయ్కి లేదా అంటూ ప్రశ్నించారు ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే 100 సార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయంటూ మండిపడ్డారు కేటీఆర్ ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ప్రధాని మోడీని రాజీనామా చేయమని అడిగే దమ్ము బండి సంజయ్కు ఉందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్